అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో వినాయక చవితి శుభాకాంక్షలతో ఈరోజు మనం పత్రిక విశ్లేషణ చూద్దాం. ఏ పత్రికలో ఏ వార్తలు వచ్చాయి, వాటి వెనక ఉద్దేశాలు ఏమిటి, వాస్తవాలు ఏమిటి అన్ని కూడా చెక్ చేద్దాం. ముందుగా ఈనాడు పత్రిక చూసుకుంటే ప్రసవ యాతన వైద్యులు లేక గర్భిణీలకు ఇబ్బంది అంట, మత్తు వైద్య నిపుణులకు కొరతే, సీఎం ప్రకటనలు నీటి మూటలే, చాలా చోట్ల ప్రైవేట్ వైద్యమే దిక్కు అనేది బ్యానర్ వార్తలో ఇచ్చారు. అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రసూతి వైద్య కేంద్రాల్లో కనీసం ప్రసూతి చేయడానికి వైద్యులు కూడా, ప్రభుత్వ వైద్యులు కూడా లేరు. ఆ సమస్యను కాస్త ఉదాహరణతో సహా చాలా స్పష్టంగా ఈనాడులో ప్రచురించారు. ఉదాహరణకి సీఎం ఇలాకాలు పులివెందుల నియోజకవర్గంలో ఎలా ఉందో చూడండి. ముఖ్యమంత్రి జగన్ ప్రాతినిధ్యం వహించే పులివెందుల్లోని 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిలో 22 మంది వైద్యులకు గాను 10 మందే ఉన్నారు. 3 గైనకాలజిస్ట్ పోస్టులు ఉన్నా ఒక్కరూ లేరు. ఇది పరిస్థితి. ఇప్పుడు స్పష్టంగా ఒక పాయింట్ చెప్తా. కొత్తగా 16 మెడికల్ కాలేజీలు వస్తాయి అంటున్నారు. ఆ మెడికల్ కాలేజీలు కమ్ ఆసుపత్రులు కూడా వస్తాయి. ఆ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ నియామకం జరగాల, స్టాఫ్ నియామకం జరగాల, వాళ్ళకి శాలరీస్ ఎవరు ఇస్తారు? మెడికల్ కాలేజీలు కట్టడానికే కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదు. సిబ్బందికి వేతనాలకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఇస్తారా అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కొన్న ప్రభుత్వ వైద్యశాలలు అన్నింటిలో కలిపి 40% స్టాఫ్ షార్టేజ్ ఉంది. ప్రభుత్వ మండల స్థాయిలో లేదా మండలానికి 2 పిహెచ్సీలు ఉంటాయి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంటారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు. ఆ తర్వాత సిహెచ్సి క్లస్టర్ హెల్త్ సెంటర్లు అని సామాజిక వైద్యశాలలు ఉంటాయి. సో వాటిల్లో తగ్గ సిబ్బంది లేరు. రాష్ట్ర వ్యాప్తంగా 40% లోటు ఉంది. అందుకే ఇదిగో ప్రభుత్వ వైద్యశాలలో ఇలా నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మెడికల్ కాలేజీలు వస్తే ఆ ప్రొఫెసర్ నియామకం ఎలా జరుగుద్ది, ఇది ఎలా జరుగుద్ది? జిల్లా ఆసుపత్రుల్లో స్టాఫ్ కూడా లేక ఇది ఓవరాల్. దీనికి తోడు ఫ్యామిలీ డాక్టర్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఫ్యామిలీ డాక్టర్ అంటే ఒక ఫ్యామిలీకి ఒక ప్రభుత్వ వైద్యుడు అబ్జర్వేషన్ ఉండేలాగా, అది ఎలా సాధ్యమవుద్ది? అది 15 తేదీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 15 పోయి సెప్టెంబర్ వచ్చేసింది, రేపటితో సెప్టెంబర్ ఇంకా ఫ్యామిలీ డాక్టర్ మొదలవ్వాలి రాష్ట్రంలో. తర్వాత రాష్ట్రానికి బల్క్ డ్రగ్ పార్క్ కేంద్ర ప్రభుత్వ ఆమోదం, తొండంగి మండలంలో ఏర్పాటుకు ప్రతిపాదన. రాష్ట్రంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సంయుక్త కార్యదర్శి ఎన్ యువరాజ్ మంగళవారం లేఖ రాశారంట. కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమాలలో ఇది తీసుకొస్తారంట. కొత్త వంగడం అధిక పోషకం, చిరుధాన్యాలు వరి మినుము పెసర్లో 10 రకాల విడుదల, యంత్ర కోతకు అనువైనవే. కొత్త వంగడం అంటే తీసుకొచ్చారంటండి. నెల రోజుల పాటు ముంపు అంటే వర్షం విపరీతంగా వచ్చినా సరే నెల రోజుల పాటు ఆ ముంపు నీటిలోనే ఆ పంట ఉన్నా సరే ఏమీ కాకుండా దానికి తట్టుకునేలాగా, అలాగే అధిక పోషకాలు ఇచ్చేలాగా కొత్త వంగడం సృష్టించారంట, దాన్ని తీసుకొస్తున్నారంట, చూడాలి. తర్వాత ఆర్బీకల నుంచే అక్రమాలు, ఈ క్రాప్ నమోదులో ఇష్టారాజ్యం, పలు జిల్లాల్లో వ్యవసాయ సహాయకులపై చర్యలు. ఇదిగోండి ఈ క్రాప్ మద్దతు ధరపై ధాన్యం కొనుగోలు అక్రమాలు, కొన్ని రైతు భరోసా కేంద్రాలు వేదికలు అవుతున్నాయి. అక్కడ పనిచేసే వ్యవసాయ సహాయకులే ఈ క్రాప్ నమోదులో అవకతవకలకు పాల్పడుతున్నారు. పలు జిల్లాల్లో ఈ విషయం వెల్లడైంది. చూసారా, ఇది ఆర్బీకేలు ప్రపంచ స్థాయి అత్యుత్తమం అంట. ప్రపంచంలోని ఇతర దేశాలు దీన్ని ఆదర్శంగా తీసుకున్నాయంట. ఆర్బీకేలను మొన్న సాక్షిలో రాశారు, 3 రోజుల కిందట సాక్షిలో రాశారు. దాన్ని వైసీపీ సోషల్ మీడియాలో విపరీతంగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో సాక్షిలో రాసిన వార్త క్లిప్పింగ్ని తీసుకెళ్తున్నారు. మన ఛానల్లో కూడా ఎవడో కామెంట్ పెట్టాడు ఎవరో, మా వైసీపీ ప్రభుత్వం మా జగన్ అన్న ఆర్బీకోలను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేస్తుంటే మీకు కనిపించట్లేదా అన్నాడు. ఇదిగో ఇదే ప్రపంచ స్థాయి అభివృద్ధి. ఆర్బీకోల నుంచి అక్రమాలు, ఈ క్రాప్ నమోదులో ఇష్టారాజ్యం, పలు జిల్లాల్లో వ్యవసాయ సహాయకులపై చర్యలు. నిజంగా అక్కడ తప్పు జరగకపోతే వ్యవసాయ సహాయకుల మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు? చర్యలు తీసుకున్నారు, చాలామందిని సస్పెండ్ చేశారు, డిస్మిస్ చేసి పడేశారు. లేదు తప్పు జరగలేదు, అవినీతి జరగలేదు అంటే ఎందుకు చర్యలు తీసుకున్నారు? ఒకవేళ అవినీతి జరిగింది అంటే అవి ఆదర్శవంతం ఎలా అవుతాయి? ప్రపంచం మొత్తానికి ఎందుకు ఆదర్శవంతం అవుతాయి? సో ఇక్కడ అర్థమైపోతుంది డొల్లతనం ఏంటా అని. ఇక కుప్పంలో అర్ధరాత్రి షెడ్లు కూల్చివేత, ఎండలోనే కొనసాగిన అన్నదానం, అన్నా క్యాంటీన్ ధ్వంసం. కుప్పంలో దాడిలో ధ్వంసమైన అన్నా క్యాంటీన్ తాత్కాలిక షెడ్ మనం పెట్టకూడదు, ఎదుటి వాళ్ళని పెట్టనివ్వకూడదు.
ఇదే కాన్సెప్ట్ మనం పెట్టం ఇంకెవడైనా పెడితే చూస్తూ ఊరుకోం ఇంక అంతకుమించి నేను కామెంట్ చేయాల్సిన పని లేదు మనం పేదవాడి నోటి ముద్ద మనం లాగేసుకుంటాం అన్నమాట మనం పెట్టం వాడికి తిన్నాం ప్రశాంతంగా ఎదుటోడు ఎవడైనా పెట్టడానికి వస్తే వాడిని కూడా నాశనం చేసేస్తాం ఇదిగో ఇలా కామెంట్ చేసిన వాళ్ళు టీడీపీ పేడ ఆర్టిస్టులు పేదవాడికి అన్నం పెట్టండి అయ్యా అన్న క్యాంటీన్ ధ్వంసం చేయొద్దయ్యా అంటే టీడీపీ పేడ ఆర్టిస్టులు అంటారు ఏమనంటే అది ఆక్రమణ స్థలంలో కట్టారు బస్ స్టాండ్కి అడ్డంగా ఉంది బస్సులకు అడ్డంగా ఉంది ఏ బస్సులకు అడ్డంగా ఎన్ని లేవు బస్ స్టాండ్ స్థలాల్లో ఎన్ని లేవు ఒకే పనికి 15 సార్లు టెండర్లు ఏమంటే ఇంతకన్నా పరువు తక్కువ పని లేదండి ఇంకా ఇంతకన్నా పరువు పోయే పని ఇంక ఉండదు స్పష్టంగా చెప్తాను చూడండి సాధారణంగా ప్రభుత్వాలు ఒక పనికి ఏదైనా టెండర్ పిలిచాయనుకోండి గుత్తేదారులు పోటీ పడతారు ఒక 1 కోటి రూపాయల పని ఆ అంచనా అంటే ప్రభుత్వ ఇంజనీర్లు ఒక పనికి అంచనా 1 కోటి రూపాయలు వేస్తే 95 లక్షలకే చేస్తామని 90 లక్షలకే చేస్తామని 85 లక్షలకి చేస్తామని ఇలా 15% లెస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు టెండర్లకు పోటీ పడతారు పోటీ పడి ఆ పని దక్కించుకుంటారు అలా ఉండేది పోటీ ఒకప్పుడు కానీ ఇప్పుడు బాబు 1 కోటి రూపాయల పనికి 1 కోటి 10 లక్షలు ఇస్తామో చేయండి రా అన్న ఎవరు చేయట్లా 1 కోటి 20 లక్షలకు కూడా 1 కోటి 15 1 కోటి 20 లక్షలకు కూడా ఎవరు చేయట్లా ఎందుకు సకాలంలో బిల్లులు రావట్లా బిల్లులు ఎప్పుడు ఇస్తారో తెలియదు ఆ నిధులు దానికి ఉంచుతారో వేరే దానికి మళ్ళీ ఇచ్చేస్తారో తెలియదు ఇదే ఒక విషయం అయితే మన రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే దాదాపుగా 1 లక్ష కుటుంబాలు ప్రభుత్వం కారణంగా అన్యాయానికి గురైనట్టే దాదాపుగా 1,20,000 కోట్లు 1.20 లక్షల కోట్లు అనుకోవచ్చు బిల్లులు ఈ ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది 1,20,000 కోట్లు పెండింగ్లో పెట్టింది ఎందుకు వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో 2018 2019లో పనులు చేసిన వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చాక మొదట 3 ఏళ్ళు పనులు చేసిన వాళ్ళు ఆ కాంట్రాక్టర్లు ఎవరికీ బిల్లులు ఇవ్వట్లే డబ్బులు లేవు వాళ్ళందరూ కూడా కోర్టులో పిటిషన్ వేశారు కోర్టు కూడా చెప్పింది వాళ్ళని 4 వారాల్లోగా క్లియర్ చేయండి అని అయినా సరే ఇవ్వలేదు డబ్బులు లేవు ఇవ్వడానికి డబ్బులు లేవు సో అందుకే ఈ పరిస్థితి కారణంగానే ఇప్పుడు రాష్ట్రం పరువు పోయే పరిస్థితి వచ్చింది చూడండి ఒక పనికి 15 సార్లు టెండర్లు పిలిచినా ఎవరో రావట్లా పనులు చేయడానికి పురా నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ పనులకు స్పందన కరువు 2 ఏళ్లుగా బిల్లులు పెండింగ్ పై ఆందోళన ఇదిగో ఒకప్పుడు పురా నగరపాలక సంస్థల్లో పనులుంటే గుత్తేదారులు పోటీ పడేవారు పనులు తగ్గించుకోవడానికి అంచనా విలువ కంటే తక్కువ శాతానికి టెండర్లు వేసేవారు పూర్తయిన వెంటనే చెల్లింపులు జరిగేవి ఇప్పుడు గుత్తేదారులు ముందుకు రావడం లేదు ఇంజనీర్లు బతిమలాడుతున్నా టెండర్లు వేయడం లేదు అత్యధిక చోట్ల 7 నుంచి 15 సార్లు టెండర్లు పిలుస్తున్నారు ఒక పనికి 7 సార్లు 15 సార్లు టెండర్లు పిలుస్తున్నారంటండి పరువు తక్కువ ఇంకంతకన్నా ఇంకేమనుందా ఎందుకు ఇలా పనులు పూర్తి చేసే గుత్తేదారులు బిల్లుల కోసం నెలలో సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి వస్తుంది 14వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన వాటికి బిల్లులకు 7.5 పాటు గుత్తేదారులు పోరాటమే చేశారు దీంతో 15వ ఆర్థిక సంఘంతో పాటు సాధారణ నిధులతో పిలిచే కొత్త పనులకు టెండర్లు వేయట్లేదు నగరపాలక సంస్థల ఖాతాల్లో తగిన నిధులు ఉన్నాయి పురపాలక కమిషనర్ల నుంచి బిల్లుల చెల్లింపు ఆర్థిక శాఖ చేతుల్లోకి వెళ్ళింది బిల్లుల చెల్లింపులో మాత్రం జాప్యం జరుగుతుంది ఎందుకంటే ఫండ్స్ డైవర్టింగ్ అవుతుంది కాబట్టి సో ఇది ఇంతకన్నా మనం స్పష్టంగా బిల్లుల విషయంలో కాంట్రాక్టర్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు వాళ్ళు అంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టే ఇదిగో 15 సార్లు టెండర్లు వేసినా ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు సో ఇది ప్రభుత్వ తప్పిదమా పాలనా తప్పిదమా అనేది చూసుకోవాలి ఒక పనికి 15 సార్లు టెండర్లు ఏంటండి ఒక టెండర్ వేస్తే 20 మంది 30 మంది పోటీ పడాల్సిన పరిస్థితి నుంచి ఒక టెండర్ వేస్తే స్పందన కొరవు 15 సార్లు ఆ పనికి టెండర్ వేసినా ఎవరో రాకపోవడం అంటే ఇంకంతకన్నా ప్రెస్టేజ్ ఉందా ఇదిగో ఇలా నిజాలు చెప్పే వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు ఇలా చెప్తాం కదా జరిగినట్టు వాళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు అన్నమాట సాక్షి చూద్దాం ఒకసారి బల్క్ డ్రగ్ పార్క్ కాకినాడలో ఆ చిన్న వార్తని సాక్షిలో పెద్ద వార్తగా చేశారు తొండంగ మండలం కేపీపురం కోదాడ వద్ద ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన కేంద్రం ఆమోదం 90 రోజుల్లోగా డిపిఆర్ అందజేయాలని లేఖ దేశంలో 3 బల్క్ డ్రగ్ పార్క్ కోసం కేంద్రం ప్రత్యేక పథకం ఇది ఎప్పుడు కొత్తదో ఈ బల్క్ డ్రగ్ పార్క్ నాకేదో నింజు గుర్తు వస్తుంది 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 9 చోట్ల నింజ్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్ జాతీయ
పెట్టుబడులు మరియు ఉత్పాదక మండలి అంటారు తెలుగులో. అది ఏర్పాటు చేసి ప్రకాశం జిల్లా కనిగిరిలో ఒకటి చిత్తూరులో ఒకటి ఇచ్చారు. అక్కడ లేదు ఇక్కడ లేదు, ఆ నింజు లేదు, ఉత్పాదన లేదు, పెట్టుబడులు లేవు, ఉత్పాదన లేదు, అయిపోయింది. ఇది కూడా అలాగే ఉంటుందేమో. కేంద్రం ఇచ్చేవి కూడా అయ్యేవి కావు, వాళ్ళు ఎప్పుడెప్పుడుకో అవుతాయి. ఏపీలో పెట్టుబడులకు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఆసక్తి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఆ సంస్థ ప్రతినిధులు భేటీ. రక్షణ వైమానిక రంగంలో తయారీ నిర్వహణ తదితర అంశాలపై చర్చ. ఇది వచ్చినట్టే గుర్తుపెట్టుకోండి. ఈ క్లిప్పింగ్స్ అన్ని సేవ్ చేసి పెట్టుకోండి, ఒక 5 సంవత్సరాల తర్వాత చూడండి వచ్చేయలేదు. ఫోన్ యాప్ ద్వారానే టీచర్ల హాజరు. రాష్ట్రంలోని ప్రభుత్వ టీచర్లు సెప్టెంబర్ 1 నుంచి ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్ మొబైల్ యాప్ ద్వారానే ఫేషియల్ రికగ్నైజేషన్ విధానంలో హాజరు. రేపు పింఛన్ పంపిణీకి సర్వం సిద్ధం. రాష్ట్రంలో గురువారం పింఛన్ పంపిణీ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదిగో పింఛన్ పంపిణీ చేయడానికి సర్వం సిద్ధమని ఈరోజు వార్త. రేపేమో ఈరు నేడే పింఛన్ల పంపిణీ అని ఒక వార్త. ఎల్లుండేమో పింఛన్ల పంపిణీ 95% పూర్తి, ప్రపంచంలోనే ఒక పెద్ద రికార్డు అని ఎల్లుండి ఒక వార్త. ఆ తర్వాత రోజేమో 96% పూర్తి, ప్రపంచం కాదు అంతరిక్షంలో కూడా రికార్డు అని చెప్పి ఒక వార్త. ఆ తర్వాత పాతాళంలో కూడా రికార్డు అవుద్దాం. వార్తలు భజన వార్తలు. పెన్షన్ల పంపిణీ చేస్తారు, అది ప్రభుత్వ విధానం, ప్రభుత్వం ఇచ్చిన పథకం. నెల నెల వార్తలు రాయాలా, నెలలో 3 రోజులు దానికోసం వార్తలు. పెన్షన్లు ఇస్తారు కదా, అవేం కొత్త విషయం కాదు కదా. వార్త అంటే కొత్త విషయం ఉండాలి, లేదా ప్రజా ప్రయోజనం ఉండాలి, లేదా ప్రజలకు సమాచారం ఇచ్చేట్టుగా ఉండాలి. 1వ తేదీ వస్తే పెన్షన్లు ఇస్తారనేది తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అదే జరిగింది, చంద్రబాబు గారు అదే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. దానికి ఇంకా భజన వార్తలు. వేగంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు డిజిటలీకరణ. 150 ఏళ్ళ నుంచి కాగితాల్లోనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు డేటా, అవి పాడైపోవడంతో డిజిటలీకరణ చేపట్టిన ప్రభుత్వం. మంచిది, ఇది కొంచెం మంచి విషయమే. డిజిటలీకరణ చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈజీఆర్ఎస్ వెబ్సైట్ మళ్ళీ పెట్టాలి, అది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. పాఠశాలలో విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ పై హైకోర్టు. అందులో జోక్యం చేసుకోలేము, మేము ఉన్నది ప్రభుత్వాన్ని నడపడానికి కాదు, తదుపరి విచారణ సెప్టెంబర్ 13 వాయిదా. ఇప్పుడు మాత్రం కోర్టు ఏదో ఒక పార్టీ కోర్టు కాదు, వీళ్ళకి అనుకూలమైన నిర్ణయం వస్తే సాక్షిలో వార్త వస్తుంది, వీళ్ళకి వ్యతిరేక నిర్ణయం వస్తే వార్త కనిపించదు అసలు. ఓకే, వైట్ కాలర్ క్రిమినల్ రామోజీ మార్గదర్శి ఫైనాన్స్ కుంభకోణంలో అది సుస్పష్టం. మంత్రి అంబటి, యథేచ్ఛగా ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘన, ఏకంగా 2600 కోట్లు డిపాజిట్లు సేకరణ. ఉల్లంఘన కుంభకోణమా? ఉల్లంఘన వేరు, కుంభకోణం వేరు. కుంభకోణం అంటే అవినీతి చేయడం, ఉల్లంఘన అంటే రూల్ క్రాస్ చేయడం. రెండింటికి చాలా తేడా ఉంది. పెరిగిన భద్రత, తగ్గిన నేరాలు, నేరాలు తగ్గిపోయినాయి అంట. రైతుల ఆత్మహత్యలు పెరిగితే నేరాలు తగ్గాయని రాసుకున్నారు. తర్వాత దుర్గమ్మకు బ్రేకులు, విఐపీలకు 5 టైమ్ స్లాట్లు కేటాయింపు, ఒక్కో స్లాట్కు 2000 టికెట్లు ఆన్లైన్లో, దసరా ఉత్సవాల్లో అమలుకు నిర్ణయం, మహామండపంలో లిఫ్ట్లన్నీ విఐపీలకే, ఘాట్ రోడ్ నుంచి దర్శనానికి భక్తులు, ప్రతి ఎమ్మెల్యేలకు 5 సిఫార్సు లేఖలు, విజయవాడలో ప్రజాప్రతినిధులకు 10, 1 లేఖపై 6 గురికి మాత్రమే దర్శనం. మొత్తానికి విజయవాడలో కూడా బ్రేక్ దర్శనం తీసుకొచ్చారంట. తిరుమలలో ఎలాగైతే బ్రేక్ దర్శనం ఉన్నప్పుడు సాధారణ భక్తులను ఆపేస్తారు చూడండి లైను, విజయవాడలో కూడా ఆ విధానాన్ని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. కట్టడిపై కసి, రగిలిపోతున్న సిపిఎస్ ఉద్యోగ వర్గం. వీళ్ళు ఊరిక రాస్తారండి, వాళ్ళేమో రగిలిపోతారండి, రగిలిపోతారంట ఉద్యోగులు, రగిలిపోతున్నారు, రక్తం మరిగిపోతుందంట. ఈ ఆంధ్రజ్యోతిలో రెచ్చగొట్టే వార్త తప్ప వాళ్ళేమో అంత రగిలిపోరు. ఆర్థిక మతపర కోట రాజ్యాంగబద్ధమైన, నిజంగా రగిలిపోయేటట్టుంటే 10 లక్షల మంది ఉన్నారు, 10 లక్షల మంది ఉద్యోగులు. పోని బండి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు 13 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు రోడ్ల మీదకి వస్తే పోలీసులు ఆపగలరా, ప్రభుత్వం ఆపగలదా? నిజంగా రగిలిపోయి రక్తం మరిగిపోతుంటే పోని 10 లక్షల మంది అక్కర్లా. అందులో 25% మంది వచ్చినా సరే పోలీసులు ఆపలేరు కదా, ఎందుకంటే పోలీసులకు కూడా ఆ సమస్య తెలుసు కదా. సో ఇదంతా ఉత్తుత్తరాతలు, రెచ్చగొట్టే రాతలు, ఏమన్నా రగిలిపోవడం లేదు, ఏమీ లేదు. ఆర్థిక మతపర కోట రాజ్యాంగబద్ధమైన, విచారణ జరపడం సుప్రీంకోర్టు, 5 సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారంట. నీరు గారిన ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులపై కొరవని సిద్ధశుద్ధి. మొత్తానికి నీరు గారిన ప్రాజెక్టులు, వాటర్ ప్రాజెక్టులు నిజమే, ఎక్కడికక్కడ చేతులు ఎత్తేశారు. తర్వాత చిత్తూరులో మీడియాతో మాట్లాడుతున్న లోకేష్ అంట, జగన్ ఫిరిక్ ఫ్యాక్షనిస్ట్, ట్వీట్ పెడితే 100 మంది పోలీసులు, లోకేష్ ప్రెస్ మీట్ పెడితే ఇల్లు ధ్వంసానికి కుక్కలను పంపుతాడు, 60 మంది నేతలపై దొంగ కేసులు, 5000 మంది కార్యకర్తలపైన, అయినా భయపడేది లేదు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే, ఎలా బతుకుతున్నాం, ఎలా
బతకాలనుకుంటున్నావు జగన్ రెడ్డి, ఐపీఎస్ అయినా వదిలిపెట్టాం, దాక్కున్నా లాక్కొస్తాం. చిత్తూరులో జైల్లో టీడీపీ నాయకులకు లోకేష్ పరామర్శ. మొత్తానికి నారా లోకేష్ గారిలో మాస్ యాంగిల్ బయటకు వస్తున్నాయి. టాప్ త్రీలో గౌతమ్ అదానీ, టాప్ త్రీలోకి ఏంటి వచ్చేస్తారు, ప్రపంచంలో అత్యంత కుబేరుల్లో మన ఇండియా వాళ్ళే ఉంటారండి. ఇంకా వీళ్ళు ఎవరు ఉండరు, ఆయన ఎవరు ఉన్నారు కదా, అలీబాబా ఆయన, ఆయన ఉండడు, అమెజాన్ వాళ్ళు ఉండరు, బిల్ గేట్స్ ఉంటారు, ఎవరు ఉండరు, ఇండియా వాళ్ళే ఉంటారు. ఎందుకంటే బీజేపీ గవర్నమెంట్ ఉన్నంతకాలం ఇండియాలో సంపద పెరుగుద్ది. ఎవరిది, కార్పొరేట్ శక్తులది, దేశానికి కాదు. ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి అదానీ గ్రూప్ అధిపతి, ఈ ఘన సాధించిన తొలి ఆసియా వ్యక్తి, 11 లక్షల కోట్లకు పెరిగిన ఆయన ఆస్తి ఈ ఏడాదిలో 4.7 లక్షల కోట్లు అప్ పెరిగిందంట. ఇక బైజో స్థానంపై గురి, 11వ స్థానంలో నిలిచిన ముఖేష్ అంబానీ, ఆయన సంపద 7.3 లక్షల కోట్లు. ముఖేష్ అంబానీని దాటి గౌతమ్ అదానీ వెళ్ళిపోయాడు. సరే, ఓవరాల్గా ఇవి మూడు పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. థ్యాంక్ యూ.